ప్రతి ఇంట్లో కామన్గా పెట్స్ని అయితే పెంచుకుంటూ ఉంటారు ఇండియాలో అయితే ఎక్కువ డాగ్స్ని పెంచుకుంటారు కొన్ని కంట్రీస్లో అయితే ఎక్కువ క్యాట్స్ని పెంచుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ క్యాట్స్ వాళ్ళు ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారు కానీ ఇక్కడ ఒక మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే అన్ని క్యాట్స్ ఒకలా ఉండవు మీరు ఎక్కువగా వైట్ క్యాట్స్ చూసారంటే వాటికి బ్లూ ఐస్ ఉంటాయి కొన్ని వైట్ క్యాట్స్కి ఈ బ్లూ ఐస్ ఎవరికైతే ఉంటాయో అంటే ఏ క్యాట్కైతే ఉంటాయో అవి ఎక్కువగా వినలేవు వాటికి వినికిడి శక్తి అయితే ఉండదు వాటిని డెఫ్ క్యాట్స్ అని కూడా అంటారు మాక్సిమం ఎవరైనా చెప్పినా వాటికి వినపడదు అవి వినిపించుకోవు సో అలాంటి క్యాట్స్ అనేది తక్కువగా ఉంటాయి బట్ ఇండియాలో అయితే బట్ ఫారిన్ కంట్రీస్లో అయితే చాలా ఎక్కువగా ఉంటాయి అలాంటి క్యాట్స్ని ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటారు బ్లూ ఐస్ ఉన్నాయని పరిశోధనలో తేలింది ఏంటంటే ఎవరైతే ఒంటరిగా హర్రర్ మూవీస్ని ఎక్కువ చూస్తూ ఉంటారో వాళ్ళు సినిమా అయిపోయిన తర్వాత టీవీ ఆఫ్ చేసిన తర్వాత ఇంట్లో ఒకరిగా ఉంటే వాళ్ళు ఏం చూసినా బ్లర్గా ఉంటే వాళ్ళు ఏ సినిమా అయితే చూసారో అందులో ఉన్న కొన్ని యాక్టివిటీస్ని వాళ్ళు గుర్తు తెచ్చుకొని ఎక్కువ భయపడుతూ ఉంటారంట ఇలాంటి వాళ్ళు సహజంగా ఎక్కువ మన ఫారిన్ కంట్రీస్లో కన్నా ఇండియన్ కంట్రీస్లోనే ఎక్కువ మంది పీపుల్ అయితే ఉన్నారంట సో దయచేసి ఎవరైనా ఒంటరిగా మాత్రం ఇలాంటి హర్రర్ మూవీస్ చూడండి దానివల్ల ఎక్కువ ఏజ్లో ఉన్న వాళ్ళు ఈ విధంగా భయపడితే హార్ట్ ప్రాబ్లమ్స్ అలానే హార్ట్ అటాక్ వచ్చే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ ఉన్నాయి సో అలాంటప్పుడు మీరు ఒంటరిగా ఎప్పటికీ అలా చూడొద్దండి తేనెటీగ గురించి మీరు ఒక విషయం తెలుసుకుంటే నిజంగా ఆశ్చర్యపోతారు ఇది ఎన్ని రోజులు బ్రతుకుతుందో తెలుసా ఆ తేనెటీగ అనేది కేవలం నలభై రోజులు మాత్రమే బ్రతుకుతుంది ఈ నలభై రోజుల్లో ఆ తేనెటీగ దాదాపుగా పదివేల ఆకుల మీదైతే వాలగలుగుతుంది ఇలా తన జీవితాంతం తేనె ఎంతవరకు ప్రొడ్యూస్ చేయగలదో తెలుసా ఒక టీ స్పూన్ అంత తేనెని మాత్రమే తను ప్రొడ్యూస్ చేయగలదు ఆ టీ స్పూన్ అయితే మనకు సెకండ్లో మనం తీసుకునేస్తాం కానీ ఆ టీ స్పూన్ తేనె పెట్టడానికి ఆ బి అంటే ఆ యొక్క తేనె టీకీకి దాదాపుగా ఫార్టీ డేస్ ఆఫ్ టైం అయితే పడుతుంది అంటే తన ఎంటైర్ లైఫ్ స్పాన్ అనేది మన దానికి ఫార్టీ డేసే కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తన లైఫ్ స్పాన్ అనేది మనకు ఒక టీ స్పూన్ తీసుకునేంత ఈజీగా అయితే ఉంటుంది అది ప్రొడ్యూస్ చేసే తేనె కూడా చాలా స్వేచ్ఛగా స్వచ్ఛంగా కూడా ఉంటుంది ఇక్కడ మీరు చూస్తున్న ఫైర్ మ్యాన్ ఫోటో అనేది ఎప్పుడుదో తెలుసా నైన్టీన్ నైంటీస్లో అప్పుడు ఏదైనా ఒక ఫైర్ జరిగిందంటే ఇన్స్టాంట్గా వాళ్ళు ఆ డ్రెస్ అనేది వేసుకొని మంటలు ఎంత దగ్గరగా ఉన్నాయో అంత దగ్గరగా వీళ్ళు వెళ్ళి ఆ మంటని అదుపు చేసే యొక్క గుణం అలానే ఆ ధైర్యం చేసేవాళ్ళు ఈ సూట్ వీళ్ళు వేసుకుంటే ఎందుకంటే ఈ సూట్ అనేది ఆ విధంగా డిజైన్ చేశారు కాబట్టి ఇప్పట్లో మనం చూస్తూ ఉంటే ఫైర్ ఎక్కడో ఉంటే ఫైర్ మ్యాన్ ఇంకో చోట నుంచి తను వాటర్ అయితే పంపించడం అయితే జరుగుతుంది కానీ ఇప్పుడున్న టెక్నాలజీ కన్నా పాత టెక్నాలజీ చాలా వరకు బెటర్ అని మనమైతే చెప్పవచ్చు ఢిల్లీలో మీరు వినేమంటారు రీసెంట్గా ఒక ఆవిడ చాలా ఫేమస్ అయింది ఎందుకంటే ఆమె అన్ఎక్స్పెక్టెడ్గా దాదాపుగా వన్ పాయింట్ ఫైవ్ సిఆర్ మనీ అయితే తనకు వచ్చేసింది లాటరీ ద్వారా ఇప్పుడు తన హస్బెండ్తో తను ఉండేది ఎప్పుడైతే ఈ మనీ తనకు వచ్చిందో వెంటనే అలా హస్బెండ్ని ఇన్స్పైర్ చేసి వెళ్ళిపోయిందంట వీళ్ళ కాపురం దాదాపుగా ట్వంటీ ఇయర్స్ నుంచి అయితే నడుస్తుంది వెన్ ఎవర్ షీ టుక్ ద మనీ తను ఆ మనీ తీసుకున్న వెంటనే తను చెప్పినది ఏంటి అంటే నేను ఇప్పుడు ఇండిపెండెంట్గా ఉండగలను సో నాకు నా భర్త అవసరమైతే లేదు అని చెప్పి ఆ మనీ తీసుకొని అయితే వెళ్ళిపోయిందంట ఇప్పుడు అది ట్రెండ్ లోనే నడుస్తుంది మనం ఏదైనా ఒక ఫోటో తీస్తే ఖచ్చితంగా దాని షాడో అనేది కొంచెమైనా పడుతుంది అదే ఒక మనిషి ఫోటో తీస్తే ఖచ్చితంగా పెద్ద షాడో పడుతుంది మనం గమనించండి మీరు ఎప్పుడైనా ఫ్లైట్లో వెళ్ళినప్పుడు మీరు ఆ కిటికీలోంచి క్లౌడ్స్ని ఫోటో తీసి చూడండి ల్యాండ్ అయ్యేటప్పుడు ఆ క్లౌడ్ ఎంతుందో దానికి త్రిపుల్ సైడ్ షాడో అనేది నేల మీద ఉంటుంది అది కొంతమందికి బాగా అర్థమవుతుంది మీరు కానీ గమనించినట్టయితే ఈసారి మీరు ఫ్లైట్ ఎక్కితే చాలా బాగా విజిబుల్గా ఉంటుంది చాలా చూడడానికి చాలా బాగుంటుంది మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా నెక్స్ట్ టైం మీరు ఫ్లైట్ ఎక్కి ల్యాండ్ అయ్యేటప్పుడు కొంతమందికి కంటి దగ్గర అంటే ఇక్కడ చాలా వరకు చిన్న చిన్న బబుల్స్ లాగా గుళ్ళల్లాగా వస్తాయి చాలామందికి ఇరిటేషన్ లాగా ఉంటుంది సో దీనికి కారణం ఏంటి అని చెప్పి కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ టూ టూ త్రీ డేస్ ఇంట్లోంచి బయటికి కూడా వెళ్ళరు సో అది ఆలోచిస్తూ ఉంటారు అది ఎప్పుడెప్పుడు పోతుంది అని చెప్పి దీనికి ఒక కారణం అయితే ఉంది అది మన బాడీలోనే మన బాడీలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు ఏదైతే ఉన్నాయో అవి దాదాపుగా డెడ్ అంటే చనిపోయిన తర్వాత మన యొక్క బాడీలో ఉన్నటువంటి ఇమ్యూని సిస్టమ్ అనేది కొంత ఇన్ఫెక్షన్కి అయితే గురవుతుంది ఈ విధంగా ఎప్పుడైతే జరుగుతుందో అన్ఎక్స్పెక్టెడ్గా మన బాడీలో చేంజెస్ వస్తాయి అప్పుడు మాత్రమే ఈ విధంగా ఏర్పడుతుంది ఈ విధంగా ఏర్పడిన తర్వాత మ్యాక్సిమం ఒక టూ టు త్రీ డేస్ అలానే ఉంటుంది మీరు ఏదైనా దానికి మెడిసిన్ తీసుకున్నారంటే వన్ డేలోనూగా పోతుంది సో మెయిన్ కారణం ఏంటంటే మన బాడీలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలు దానికి ఒక కారణం అని మనం చెప్పవచ్చు ప్రపంచంలోనే హిందూ టెంపుల్ పెద్ద టెంపుల్ ఏది అంటే అందరికీ గుర్తొచ్చేది తిరుమల అని చాలామంది చెప్తూ ఉంటారు కానీ తిరుమల కన్నా హిందూ టెంపుల్స్ చాలా పెద్దవి ప్రతి దేశంలో కొన్నైతే ఉన్నాయి కానీ ప్రపంచంలో కల్లా ఫస్ట్ పెద్ద టెంపుల్ ఏదైనా ఉంది అంటే హిందూ టెంపుల్ అది కంబోడియాలో ఉంది యాంకర్ అని సో ఈ టెంపుల్ అనేది ఇప్పటికీ ప్రపంచంలో నెంబర్ వన్ పొజిషన్లో ఉంది విస్తర్ విస్తీర్ణంలో కావచ్చు టెంపుల్ గురించి కావచ్చు ఏదైనా సరే హిందూ టెంపుల్ ఏదైనా ఫస్ట్ ప్లేస్లో ఉంది అంటే ఇప్పుడు తిరుమల కాదు అదని మనం గుర్తుపెట్టుకోవాలి కంబోడియా అనే దాంట్లో ఈ యొక్క హిందూ టెంపుల్ అయితే ఉంది చాలా మంది బర్త్డే పార్టీలో చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే క్యాండిల్స్ వెలిగించి వెలిగించడం ఈ క్యాండిల్స్ని వెలిగించడం ద్వారా చాలా ప్రమాదాలు కొన్ని మనం టీవీలో చూస్తూ ఉంటాం ఫేస్బుక్ ఫేస్బుక్లోను చూస్తూ ఉంటాం కొంతమంది అయితే చేయని వల్ల చాలా మంది ఇబ్బంది కూడా పడ్డారు సో ఈ క్యాండిల్స్ వెలిగించడం వల్ల మెయిన్ ప్రాబ్లమ్ ఏంటో తెలుసా మనం క్యాండిల్స్ వెలిగించి దాన్ని ఆర్పేసేటప్పుడు కూడా ఈ క్యాండిల్స్ వల్ల అక్కడ ఏదైతే కేక్ ఉందో ఆ కేక్కి బ్యాక్టీరియా అనేది పడుతుంది ఎంత పర్సంటేజ్ తెలుసా దాదాపుగా ఫోర్ ఫోర్టీన్ హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్టీరియా అనేది ఈ క్యాండిల్స్ వెలిగించడం వల్ల ఆ కేక్ చుట్టూ అంటుకుంటుంది ఇది మనకు తెలియదు ఇలా తెలియకుండా చాలామంది తినేస్తూ ఉంటారు కొంతమందికి అన్ఈీ ప్రాబ్లమ్స్ స్టమక్ ప్రాబ్లమ్స్ లాగా వస్తూ ఉంటాయి సో దయచేసి ఎప్పుడైనా ఈ క్యాండిల్స్ వెలిగించకుండా బర్త్డే పార్టీస్ చేసుకుంటే మీ యొక్క ఆరోగ్యం అనేది చాలా వరకు మీరు కాపాడుకున్న వాళ్ళు అవుతారు ప్రపంచంలో దేనికైనా సమాధానం దొరుకుతుంది కానీ ఒక్కదానికి మాత్రం ఎప్పటికీ సమాధానం దొరకదు అదే గర్ల్స్ని అర్థం చేసుకోవడం దీనికి వెళ్ళి మీరు గూగుల్లో సెర్చ్ చేసినా కానీ గూగుల్లో కూడా మీకు అబ్జల్యూట్లీ ఏమీ దొరకదు కానీ ఈ వరల్డ్లో ఒక విచిత్రమైన పుస్తకం ఉంది అది ఏమి బుక్ అంటే ఎవ్రీథింగ్ మెన్ నో అబౌట్ ఎ గర్ల్ అమ్మాయి గురించి ప్రతి ఒక్కటి అబ్బాయికి తెలుసు అనే ఒక బుక్ ఉంది ఈ బుక్ మీద పైన మాత్రమే ఈ కొటేషన్ ఉంటుంది లోపల వన్ ట్వంటీ పేజెస్ ఉంటాయి ఈ వన్ ట్వంటీ పేజెస్ కూడా బ్లాంక్ పేజెస్ మాత్రమే ఉంటాయి ఈ బుక్ కొన్నప్పుడు చాలామంది ఆశ్చర్యాన్ని గురయ్యారు లోపల వన్ ట్వంటీ బ్లాంక్ పేజెస్ కాబట్టి సో ఒక్కొక్కరు వాళ్ళకి నచ్చినట్టు రాసుకోవచ్చు సో ఇప్పుడు ఈ క్వశ్చన్కి ఆన్సర్ అయితే ప్రపంచంలో ఎక్కడా లేదు రంగంలో ఒక గొప్ప విషయం మనం చెప్పుకునేది ఏదైనా ఉంది అంటే ఒక విషయం ప్రెగ్నెంట్ లేడీస్ ఎవరైతే ఉన్నారో అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదైనా బాడీలో ఏదైనా చిన్న పార్ట్ డ్యామేజ్ అయినా వాళ్ళకు ఒక చిన్న లాభం ఉంది ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు వాళ్ళ ఊంబులో ఉన్నటువంటి ఆ బేబీ తన దగ్గర ఉన్న సెల్స్ని పంపించి ఆ డ్యామేజ్ అయిన పార్ట్ను రికవరీ చేసే విధంగా జరుగుతుంది ఇది ప్రెగ్నెంట్ లేడీస్లో చాలా వరకు కనపడుతుంది ఇది వైద్య విజ్ఞాన శాస్త్రంలో ఒక మంచి పరిణామం అని మనం చెప్పవచ్చు ఇలా పెద్ద హార్ట్ ఎవరికి ఉంటుందో తెలుసా సముద్రంలో నివసించే జీవి బ్లూ వేల్ ఈ బ్లూ వేలు మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి లేదా టీవీలో కూడా చాలా వరకు ఇక్కడ కొన్ని ఎవరైతే చూపిస్తూ ఉంటారో హెచ్బిఓ లాంటి స్టార్ స్పోర్ట్స్ లాంటి దాంట్లో అక్కడ ఈ బ్లూవేల్ అనేది చాలా పెద్దది దీని యొక్క హార్ట్ అనేది ఎంత పెద్ద తెలుసా ఒక చిన్న పిల్లవాడు ఈ యొక్క హార్ట్లేకి వెళ్ళి స్విమ్ చేయొచ్చు అంత పెద్ద హార్ట్ అయితే ఉంటుంది ఈ బ్లూవేల్కి అందుకే ప్రపంచంలో పెద్ద హార్ట్ ఉన్న జీవి ఏది అంటే సముద్రంలో పెరిగే బ్లూవేల్ అని కూడా మనం చెప్పవచ్చు ఎక్కడైనా వైఫ్ అండ్ హస్బెండ్ పడుకున్న తర్వాత మార్నింగ్ లేచినప్పుడు హస్బెండ్ చేసే ఫస్ట్ పని ఏంటంటే వైఫ్ని కిస్ చేయడం ఈ విధంగా చేయడం ఇండియాలో అయితే కరెక్టే కానీ ప్రపంచంలో కొన్ని దేశాలు కరెక్ట్ అనిపించు కానీ ఒక కంట్రీలో మాత్రం అది కరెక్ట్ కాదు అది ఇల్లీగల్ కొరాడో దేశం అనే దాంట్లో ఇక్కడ మార్నింగ్ అని మీరు కనుక మీ వైఫ్ నిద్రలో ఉన్నప్పుడు అక్కడ కిస్ చేశారంటే అది ఇల్లీగల్ మీకు పనిష్మెంట్ లాగా ఉంటుంది ఈ కొలాడల్ దేశంలో సైకాలజీ పరంగా ఒక విషయం అయితే ఇప్పటికీ ప్రూవ్ అయింది అదేమిటో తెలుసా ఎవరైతే ఎక్కువ గొడవ పడుతూ ఉంటాపడుతూ ఉంటారో వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళే ఎక్కువ కాలం కలిసి ఉంటారంట సో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి